Nicely played from Cole. He uses his feet and crashes it down the ground. It's Kate. There's a load of them. What a shot. That's the class of... ఏమైపోతుంది, పెట్టిన వస్తువు పెట్టిన సాట ఉండదు, వచ్చి కనబడట్లేదు, ఏ వస్తువులు ఏమి కనిపించట్లేదు. భార్య, ప్రియమైన నా భార్య, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రాడాలి. వసే ఏం చేస్తున్నావే? ఏ వినిపించట్లేదా? పాట పాడుతుందా? నువ్వు ఇప్పుడు ఏమన్నా పాడతా తీగాకెళ్తున్నావా? అంత అదృష్టం లేదులేండి. అదేంటి అంత మాట అంటావు? నన్ను చేసుకున్నావు కదా. నిన్ను చేసుకున్నాకే పోయింది అదృష్టం. వసే మాలోకం, ఏ మాయలోకంలో ఉన్నావే? ఏ కనిపించట్లేదా? ఐపీఎల్ చూస్తున్నా. వసే ఐపీఎల్ కోసం నువ్వు పుట్టావా? నీకోసం ఐపీఎల్ పుట్టిందా? ఏంటండి అంత మాట అన్నారు? ఏ చిన్న మాటేగా. నీకు ఒకటి చెప్పనా? చెప్పు. ఐపీఎల్ నా కళ్ళల్లో ఉంటుంది. మరి నేను ఎక్కడున్నాను? మీరు నా గుండెల్లో ఉంటారు. ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అన్నారే. మరి నేను? నువ్వు దెయ్యం. ఇప్పుడు మీ బాధ ఏంటి? ఇక్కడ నా వస్తువులు కనపడట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడో పెట్టుకుని నన్ను అడగమాకండి. అదేంటి, నిన్ను కాకపోతే గోర్ఖాన్ అడగల? ఇప్పుడు బస్సు ఎక్కుతాము. ఎక్కుతాము. దాంట్లో ఏమని రాసి ఉంటది? ఏం రాసి ఉంటది? మీ వస్తువులకు మీరే బాధ్యులు అని ఉంటది కదా. ఇంట్లో కూడా అంతే. అంటే ఇప్పుడు ఈ సామాన్ అంతా భుజాన్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళమంటావా? వెళ్ళండి. సామాన్లు అమ్మేవాడు అనుకుంటాడే. ఏంటి అంటే కంగారు పడుతున్నావు? మీ ఆఫీస్కి టైం అయిందండి, వెళ్ళిపోండి. అప్పుడు నేను కదా కంగారు పడాలి. వెళ్తున్నాను. ఎలమనేగా చెప్పింది. సామాన్ అంతా జాగ్రత్త. యాదవ్ సచ్చిన సామాన్ జాగ్రత్త అవుతున్నాడు. నా జాగ్రత్త చెప్పు. ఇంకొక పొర, ఇంకొక పొర కొట్టండి. రారే ప్లీజ్ రారే. ఒరే ఎంతైనా ధోని ఉంటేనే బాగుంది. ఎంతైనా ధోని దెబ్బ ఆడియన్స్ అబ్బా. ఇప్పుడే మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడే. అయితే రావే, బెట్టింగ్ వేద్దాం. నా వల్ల కాదే. ఇంకా ఇప్పటికే మా ఆయన చైన్ పెట్టాను, వాచ్ పెట్టేశాను. ఇంకా మా ఆయనకి తెలిసిందంటే నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతాడు. ఇవాళ మా టీమే గెలిచిద్ది. మీ టీంకి అంత సీన్ లేదు. ఏదో 2 సార్లు ఓడిపోయిందని చెప్పి మా టీంని అంత తక్కువ చేసి మాట్లాడతావా? అంత నమ్మకం ఉంటే వెయ్యవే బెట్టు. ఇదిగో నీ మీద ఒట్టు, ఈ రోజు నాదే బెట్టు. అయితే బెట్టు 3 లక్షలు. అమ్మో 3 లక్షలా? సరే కానీ. ఎంతకు మనీ ఇల్లేనా? మనీలేనండి. మరి గడియారం ఏది, సోఫా ఏది, టీవీ ఏది? అబ్బా చెప్తానండి. అయినా ఏంటి మీరు ఇంత త్వరగా వచ్చారు? ఇవాళ సండే అంట, ఆఫీస్కి సెలవు. అవునా? చూసావా? నైట్ ఐపీఎల్ మ్యాచ్ చూసానండి. అది కాదు, వారం కూడా మర్చిపోతున్నాను నీ దెబ్బకి. ఊరికి నా మీద పడి ఆడకపోతే అక్కడ క్యాలెండర్ ఉంది, చూసుకుని ఆడవచ్చుగా. చూద్దామని అనుకున్నా, చూసే టైంలో నువ్వు అడ్డం వచ్చావు. అంత అందంగా ఉంది. ఏమో నాకు తెలియదు. ఎంతకు మన సామాన్ ఏది? బా మీకు అన్నిటికి తొందరే. మన ఎదురింటి వాళ్ళకి చుట్టాలు వచ్చారంటండి, వాళ్ళకి లేవంటే మన ఇచ్చాను. అవునా? అలా కూడా తీసుకుంటారా? A few moments later. సే ఏం చేస్తున్నావు? సోఫాలో కూర్చునేవాడిని కింద కూర్చోబెట్టావు. ఇంటికి వెళ్ళాలి దీపం అంటే నువ్వు దీపాలు మొత్తం బయట ఇంటి వాళ్ళకి ఇచ్చావు. ఇదేంటి, ఎదురింట్లో ఉండాల్సినవి అన్ని ఓఎల్ఎక్స్లో ఉన్నాయి. సే ఈ మన సామానే కదా? మన ప్రాపర్టీ ఏనండి. మరి మన ప్రాపర్టీ ఎదురింట్లో ఉండాలి కానీ ఓఎల్ఎక్స్లో ఉన్నాయంటే? సారీ అండి.
నేను ఐపీఎల్ బెట్టింగ్ ఐపీఎల్ బెట్టింగ్లో ఓడిపోయాను. ఓడిపోవటం ఏంటి? అందుకే మన సామాన్లన్నీ పోయినాయండి. ఏం మాట్లాడుతున్నావే? క్రికెట్ చూడమంటే కిటికీలు తెల్లారేదాకా చూస్తావు కదే, ఆ మాత్రం తెలియదా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో? చూడండి, గొలుసులు బొమ్మలు అవ్వచ్చు, బొమ్మలు గొలుసులు అవ్వచ్చు, ఒక్కసారి ఓడిపోవచ్చు. చెప్పు తెగిద్ది ఎట్టండి సామెతలు చెప్పావా? చిల్లర పనులు అన్ని చేసి ఎట్టండి కొటేషన్ చెబుతావు ఏంటి నువ్వు? పోయి మీ పుట్టింటికి పోయి సామాన్ తీసుకురా పో. మీరు అలా అనకండి, ఇంకెప్పుడు క్రికెట్ చూడను, బెట్టింగ్ కూడా పెట్టను, కావాలంటే ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోండి. మిమ్మల్ని అది నేను ఉండలేనండి. సీనుగా ఒక్క కానీ ఒక్క భార్యని సరిగా చూసుకోలేకపోతున్నావు, ఏంట్రా సామాన్లు కాడు కూడా కక్కుర్ది? నువ్వేం బాధపడబాకు, అవి లేకపోయినా నేను కొనుక్కుంటాను, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు నా ప్రాణమే చిట్టి. నిజంగా? నిజంగా. A few moments later. రమ్మ లోపలి. ఎక్కడ ఎక్కడ పెట్టు, అది 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 కూడా చేస్తారు. అది దాని ఎక్కడ పెట్టు. పేమెంట్ చేసేసాను. మొత్తానికి మన సామాన్ మళ్ళీ మన ఇంటికి వచ్చిందిరా. ఏదైనా సామాన్ ఉంటే ఇంటికి కలే వేరు. అదేంటి మళ్ళీ మన సామాన్ మనకి ఎలా వచ్చాయి? నేను అన్ని బెట్టింగ్లో పోగొట్టాను కదా. నువ్వు బెట్టింగ్లు ఆడుతున్నావని తెలిసి నీలో మార్పు రావాలని మా ఫ్రెండ్ చేత నేనే ఆ ఫోన్ చేయించాను. మీ ఫ్రెండే కాదు, ఇంకెవ్వరు వచ్చినా కానీ ఈ జన్మలో నేను బెట్టింగ్ చేయను. థ్యాంక్స్. నీలో ఈ మార్పు రావాలని నేను అలా చేశాను. అయినా ఒకటి చెప్పన, వాళ్ళ ఆట చూసి మనం ఆస్వాదించాలి, కానీ ఆస్వాదించే దాంట్లో మన ఆస్తులు పోగొట్టుకోవడానికి కాదు. ఇంతకు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆస్కర్ అవార్డు వస్తుందంటవా? జబర్దస్త్ భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు.